हेलो फूडीज़ वेलकम टू किट्टू फूडीज़ टिप्स। इवाल्टी रेसिपी एंटी अंटे हैदराबादी दम बिर्यानी। मरि चूस्तुंटे नोरूरुतुंदी कदू। मरि इलांटी रेसिपीनी मीरू कूडा चेयाली अंटे मरि ई वीडियोनी मीरू पूर्तिगा चूडंडी। नेनु चेसिन विधंगा मीरू चेसिनट्लयिते पर्फेक्ट गा वस्तुंदी। अलागे चकचक इंग्रीडियंट्स नी नोट चेसुकोंडी। మీరు కూడా ఈజీగా ఈ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా। ఎంతో చక్కటి ఈ దమ్ బిర్యానీ స్పైసీగా అలాగే మనకి రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే మరి ఈజీ అయిన ఇంగ్రీడియెంట్స్ తో మనకి ఇంట్లో దొరికే సులభమైన వస్తువులతో మనం ఈ దమ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు। इदొచ్చేసి హైదరాబాదీ దమ్ బిర్యానీ అన్నమాట। హైదరాబాదీ స్టైల్లో మనం దమ్ బిర్యానీ చేస్తున్నాను చూడండి। అలాగే ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుంది। మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ की फैमिली मेंबर्स की షేర్ చేయండి। మరి వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్ ఆనియన్స్ ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి। ఒక 5-6 పెద్ద పాయలు, నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ బాస్మతి రైస్ 1 kg తీసుకున్నాను నేను। శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక 2 times వాష్ చేసుకొని మంచి నీళ్ళు పోసుకొని ఒక 1 hour పాటు నానబెట్టుకోండి। నానబెట్టి పక్కన ఉంచుకోండి। నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి చికెన్ కావాలి। చికెన్ వచ్చేసి మనకి దమ్ బిర్యానీలోకి కావాలి అంటే చికెన్ షాప్ వాళ్ళు మనకి చక్కగా పెద్ద పెద్ద ముక్కలతో చక్కగా ఈ సైజులో కొడతారన్నమాట। చిన్న చిన్న ముక్కలైతే ఈ దమ్ బిర్యానీలోకి పనికిరావు। సో మీరు తీసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి, నీట్గా ఉండాలి। అలాగే మనం షాప్ వాడికి చెప్తే మంచి మంచి వేస్తాడనమాట। అలాగే మనకి దమ్కి సరిపడ్డట్టు చక్కగా మనకి ముక్కలను అనేది కొడతాడు। అలాగే ఘాట్లు కూడా పెట్టిస్తారనమాట। వీటిని శుభ్రంగా కడిగేసుకుని పక్కన ఉంచుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట। ఈ దమ్ బిర్యానీలోకి ఆనియన్సే మంచి టేస్ట్ని ఇస్తాయి। సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో మనం కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుంటున్నాం। దీంట్లో మనకి లెగ్ పీసెస్ కూడా ఇస్తారు, ఒక 2 వచ్చనే అన్నమాట। చికెన్ తీసుకున్నాను, అలాగే 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను। దీంట్లో ఇప్పుడు ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను అన్నమాట। కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను నేను, ఒక 4 tablespoons వేసుకోండి। అప్పుడు మనకి బాగా కుక్ అవుతుందన్నమాట, అడుగంటకుండా ఈ ఆయిల్ అనేది మనకి సరిపోతుంది। ఈ ఆయిల్ వేస్తున్నా నేను ఇప్పుడు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్। నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే దీంట్లో మనం పుదీనా కావాలి, ఒక కట్ట తీసుకున్నాను పుదీనాని। అలాగే కొత్తిమీర వాటిని కూడా క్లీన్ చేసుకుని సన్నగా తరిగి ఉంచుకోండి। అలాగే నెయ్యి వేస్తున్నాను అన్నమాట, 2 tablespoons నెయ్యి వేస్తున్నాను। మంచి టేస్ట్ని ఇస్తుంది నెయ్యి అనేది। సో కట్ చేసుకుని ఉంచుకున్న పుదీనాని వేసేస్తున్నాను ఇందులోకి। మొత్తం వేయకుండా కొద్దిగా ఉంచుకోండి, పైన మనం బిర్యానీ దమ్ బిర్యానీలోకి పైన జల్లటానికి కూడా కావాలి కాబట్టి। సో కొత్తిమీర పుదీనాని ఇందులోకి వేసేసుకున్నాను అన్నమాట। అలాగే పచ్చిమిర్చీలు ఒక 5 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట, పొడవుగా కట్ చేయకుండా। ఒక పచ్చిమిర్చిని 4 భాగాలుగా కట్ చేసుకుని వేసుకోండి। ఇప్పుడు బాగా మిక్స్ అవ్వాలన్నమాట। ఇవన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా మనము ఒకసారి బాగా కలుపుకుందాము, ఆ ఫ్లేవర్ అనేది ముక్కకు పడుతుందన్నమాట। సో టేస్ట్ కోసం సాల్ట్ కావాలి కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అన్నమాట। అలాగే స్పైసీ కోసం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, కారం అన్నమాట। కారం ఇంట్లో తయారు చేసిందేనే మంచి స్పైసీ ఉంటుంది। నెక్స్ట్ యాలకులు ఒక 4 వేయండి అందులో। నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చెక్క వేస్తున్నాను, దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవి వేస్తున్నాను అన్నమాట। వేసేసిన తర్వాత నెక్స్ట్ బిర్యానీ ఆకుని ఇందులోకి వేస్తున్నాను, స్టార్ పువ్వు, అలాగే షాజీరా। నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి షాజీరా పౌడర్ వేస్తున్నాను, అలాగే గరం మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూను, అదేవిధంగా మనకి మసాలా పౌడర్ వేస్తున్నాను అన్నమాట। ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడిని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుని నెక్స్ట్ మనకి చికెన్ మసాలా పౌడర్ దొరుకుతుంది, అది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని ఆ మసాలా మొత్తం పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పెరుగు వేసుకుంటున్నా, 1 కప్ పెరుగు సరిపోతుంది। పెరుగు మొత్తాన్ని వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ దమ్లోకి పెరిగే మంచి టేస్ట్ని ఇస్తుంది। బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీకు కూడా తప్పకుండా వస్తుంది। ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా పర్ఫెక్ట్గా వస్తుంది దమ్ బిర్యానీ। నెక్స్ట్ మనం ఇందులో ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, వీటిని సగం ఆనియన్స్ని తీసుకుని ఇలా వీటిలో వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి। ఆనియన్స్ని వేసేసి బాగా కలుపుకోవాలి। ఈ ఆనియన్సే మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట। నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చాలా టేస్ట్ని ఇచ్చేది లెమన్ 2 నిమ్మకాయల దాకా సరిపోతాయి। 2 లెమన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు అలా పక్కన ఉంచేసుకోండి। అలా పక్కన పెట్టేసుకుంటే మీకు అలా 1 అవర్ పాటు అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ మసాలా, లెమన్, కర్డ్ ఇవన్నీ కూడా ఆ ముక్కలకి పట్టి దమ్ముకి మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట। సో ఇది నోట్ చేసుకోండి మీరందరూ। అలాగే నెక్స్ట్ ఏంటంటే దీని ఇలా పక్కనే ఉంచుకోవచ్చు 1 అవర్ పాటు, లేదంటే ఇది ఫ్రిడ్జ్లో కూడా మీరు పెట్టుకోవచ్చు, తర్వాత మూత పెట్టి పక్కన ఉంచుకోండి। నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్రాన్ కలర్ ఉంటుంది, అది పాలల్లో కలిపి ఒక చిటికెడు వేసుకొని పక్కన ఉంచుకోండి। నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఒక గిన్నెలోకి దగ్గర మనం 1 kg రైస్ తీసుకున్నాం కదా, వచ్చేసి 8 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మరిగించుకోండి। మరిగిన తర్వాత దీంట్లో కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోండి। ఇలా వేయటం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందన్నమాట। అలాగే బిర్యానీ ఆకులు 2 వేసాను, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా ఇవన్నీ వేయండి, మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది। అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, షాజీరా పౌడర్ కొంచెం వేయండి, 1/2 టేబుల్ స్పూను వేసిన తర్వాత నెక్స్ట్ సాల్ట్ ని కూడా ఇందులో వేస్తే రైస్ కనేది పడుతుందన్నమాట. సాల్ట్ మంచి టేస్ట్ వస్తుంది మీకు. అలాగే పచ్చిమిర్చిలు వేయడం వల్ల స్పైసీ వస్తుంది. 2-3 పచ్చిమిర్చిలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర పుదీనాను కూడా వేయండి. హాఫ్ లెమన్ ని పిండేసేయండి, ఇందులోకి పిండేసి బాగా మరిగించుకోండి. బాగా మరిగిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ బియ్యాన్ని ఇందులోకి వేసుకుని దగ్గరగా మనకి 70% మనకి రైస్ అనేది ఉడకాలి. ఉడికితే మనకి దమ్లో మిగిలిన 30% దమ్ అనేది అవుతుందన్నమాట. ఈజీగా ఉడికిపోతుంది. ఆ దమ్ కూడా ఎలా చేయాలనేది నేను మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను సింపుల్ మెథడ్లో. ఫస్ట్ ఇప్పుడైతే నేను రైస్ని ఇందులో వేసేసుకుని ఉడికించుకుంటున్నాను అన్నమాట. అలాగే ఈ దమ్ బిర్యానీ ఏంటంటే ఎవరైనా సరే, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ని కానీ ఎవరైనా సరే ఈ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. రైస్ అనేది ఉడికింది లేదు ఎలా తెలుస్తుందంటే మనము తీసేటప్పుడు మనకి తెలిసిపోతుంది. మెతుకు అనేది పట్టుకుంటే మనకి లైట్గా తెలిసిపోతుంది అన్నమాట. చూడండి, నేను మీకు చూపిస్తాను. చూడండి, తెలిసిపోతుంది అన్నమాట. కొంచెం ఉడుకుతుంది. ఉడికిన తర్వాత తీసేసుకోండి. వాటర్ని సెపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే ఇలాగా గరిటతోనే మనము కొంచెంగా వాటర్ ఇంకేంత వరకు తీసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తాన్ని. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి అట్ల పెనం ఉంటుంది కదా, మందపాటి అట్ల పెనాన్ని తీసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం సేపు హీట్ చేసుకోండి, ఒక 5 minutes పాటు. నెక్స్ట్ మనం ఒక 1 hour పాటు పక్కన ఉంచిన చికెన్ ఇవి గ్రేవీ మొత్తం ఈ మొత్తాన్ని కూడా దానిపైన పెట్టేసేయండి, అట్ల పెనం పైన. నెక్స్ట్ మనము బియ్యాన్ని మనం ఆ రైస్ ఉడికిన దాన్ని తీసుకున్నాం కదా, ఆ రైస్ మొత్తాన్ని ఇలా లేయర్స్గా వేసుకోండి. వేసుకొని అంతా సదురుకుంటా రావాలన్నమాట. సగం వరకు రైస్ వేసేయండి. రైస్ వేసిన తర్వాత మనకి పుదీనా, అలాగే ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కొద్దిగా నెయ్యి అనేది మళ్ళీ వేసుకుని వాటిపైన మళ్ళీ ఇంకొక లేయర్గా మనం వేసుకోవాలన్నమాట. నేను చేస్తున్న విధంగా మీరు కూడా చేయండి, తప్పకుండా వస్తుంది. సో నెయ్యి వేయటం వల్ల దమ్లోకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే రైస్ అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మిగిలిన రైస్ని కూడా ఇలాగా ఒక లేయర్ కింద వేసేసి మళ్ళీ సేమ్ మన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వీటన్నిటినీ కూడా సేమ్ అలాగే గార్నిష్ చేసేసుకొని మనం కలిపి ఉంచుకున్న సాఫ్రాన్ మిల్క్తో కలిపి ఉంచుకున్నాం కదా అది, అలాగే లేదంటే కుంకుమ పువ్వు ఉంటే మీరు కుంకుమ పువ్వునైనా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అనేది వేసుకోని అవసరం లేదు. సో నెయ్యిని ఇలా వేసేసుకుంటున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది అన్నమాట నెయ్యి అనేది. సో గార్నిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే దీనిపైన ఇలా సాఫ్రాన్ కలిపించుకున్నాను కదా, కలర్ అనేది మిల్క్తో పాటు ఇట్లా వేసేసుకుంటున్నాం అన్నమాట. డైరెక్ట్గా వేసేస్తే ఏమవుతుందంటే మీకు మంచి కలర్ అలాగే దానిలో కలిసిపోయినట్టు రాదన్నమాట. అలాగే దమ్ కావాలి కాబట్టి ఒక ప్లేట్ దానికి సరిపడా సెట్ చేసుకొని దమ్ పోకుండా సెట్ చేసుకోవాలి ప్లేట్ని. సెట్ చేసుకున్న తర్వాత దానిపైనే మనము ఆ బాయిల్ చేసిన బాస్మతి రైస్ బియ్యం గిన్నె ఉంటుంది కదా వాటర్, ఆ వాటర్ని ఏంటంటే బొరుగు పెట్టాను అన్నమాట. ఇన్ కేస్ మీరు అలా పెట్టకపోయినా మనం ఆ ప్లేట్ మధ్యలో గోధుమ పిండిని కలిపేసుకుని చుట్టూ పెట్టేసిన దమ్ అనేది పోదన్నమాట. ఒక 10 minutes పాటు మీరు హైలో ఉంచేసి నెక్స్ట్ ఇంకొక 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో దమ్ అనేది అవ్వాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం ప్లేట్ తీసేస్తే మనకి వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసుకొని మనం తినేసేయటమే అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసినట్లయితే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.